అన్ని వర్గాల అభివృద్ధి కన్నా గిరిజన జాతి అభివృద్ధి కోసం కృషి చేసిన గంగులను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు గిరిజన జాతి బిడ్డలు సిద్ధం కావాలని టీఆర్ఎస్ నేత రూప్ సింగ్ పిలుపునిచ్చారు. ఈ నెల 15వ తేదీన కరీంనగర్ బస్ స్టేషన్ ఎదుట నిర్వహించబోయే గిరిజన ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో టీఆర్ఎస్ నేత రూప్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మరోసారి గంగులను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించడమే లక్ష్యంగా బంజారాలు సిద్ధంగా ఉన్నారన్నారు రూప్ సింగ్. గంగుల కమలాకర్ అన్ని వర్గాల కన్నా బంజారాల అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారన్నారు. అంతేకాకుండా కరీంనగర్ ఉజ్వల పార్క్ సమీపంలో 20 లక్షలతో గిరిజన భవన్ను, గిరిజన ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ దేవాలయం కోసం చింతకుంటలో 10 గుంటల స్థలాన్ని కేటాయించారని, అంతేకాకుండా గిరిజన సంఘాల కోసం కరీంనగర్ సప్తగిరి కాలనీలో 6 గుంటల భూమిని కేటాయించారన్నారు. ఆటో రంగంలో ఉన్న గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన గిరిజన ముద్దుబిడ్డ గంగులను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా తీర్మానం చేశామన్నారు. ఈ నెల 15వ తేదీన కరీంనగర్ బస్ స్టేషన్ ఎదురుగా నిర్వహించబోయే గిరిజన ఆశీర్వాద సభకు గిరిజనులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసి గంగులను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. గంగుల కమలాకర్ గారిని గెలిపించడమే ఏకైక లక్ష్యంగా ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. గెలిపించుకునేటువంటి దాంట్లో భాగంగా రేపు 15వ తారీఖు నాడు బస్టాండ్ ఎదురుగా జిల్లా పరిషత్ పక్కన ఆటో స్టాండ్ ఏరియాలో మా జాతి ఆచార సంస్కృతితో పాటు మాకుండేటువంటి ఆధ్యాత్మిక దేవుళ్ళందరినీ కూడా పూజించి టౌన్లో ఉన్నటువంటి యావత్ గిరిజనుల్ని సమీకరించి వారికి ఆశీర్వాద సభ 15వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ కంపౌండ్ను ఆనుకొని పెట్టడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని హాజరై విజయవంతం చేసి వారికి ఆశీర్వదించవలసిందిగా నేను ఈరోజు మా గిరిజన జాతి ప్రజలందరినీ కోరుతాను.